పోలవరం ప్రాజెక్టు ఎంత పెద్దదో దాని ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా? ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టుని నిర్మించారు. దీనికి 50 లక్షల క్యూసెక్ల వరద జలాలు విడుదల చేసే డిశ్చార్జ్ సామర్థ్యం ఉంది. ఇంత పెద్ద స్థాయిలో వరద నీరు విడుదల చేసే కెపాసిటీ ఉన్న ప్రాజెక్టు ప్రపంచంలోనే మరెక్కడా లేదు. అంతేందుకు చైనాలో ఉన్న 3 గ్యాడ్జెస్ ప్రాజెక్ట్ ఇది. దీనికంటే కూడా పోలవరమే పెద్దది. మరి ఇక్కడ స్పిల్వేను మెగా సంస్థ తన శక్తి సామర్థ్యాలతో 3 నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఇక్కడ నది మధ్య భాగంలో మనకి ఎర్త్కమ్ రాక్ ఫిల్డ్ డ్యామ్ నిర్మిస్తున్నారు. మనం చూస్తున్న ఈ విజువల్స్ ఎర్త్కమ్ రాక్ ఫిల్డ్ డ్యామ్కి సంబంధించి. నది మధ్యలో స్పిల్వే కాకుండా ఈసీఆర్ఎఫ్ నిర్మించడం అనేది మనకి ఈ ప్రాజెక్టులో ఉన్న ప్రత్యేకత. దీనికి ఒక కారణం ఉందండోయ్, ఇక్కడ ఇసుక అనేది ఎక్కువ ఉండడంతో పునాది వేసేందుకు పటిష్టమైన నేల లేదు. దాంతో స్పిల్వేను నది పక్కన నిర్మించి నది మధ్యలో ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మిస్తున్నారు. ఇది చాలా అరుదైనది. సో 50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించే విధంగా నదిని 6 కిలోమీటర్ల మేర మళ్లించి మధ్యలో స్పిల్వేని నిర్మించారు. ఇది అసలైన నది. దీనికి సంబంధించి ఇక్కడ 6 కిలోమీటర్ల వరకు దీన్ని మళ్లించి ఇక్కడ ఈ స్పిల్వే నిర్మించారు. దీని నుంచి డైరెక్ట్గా మళ్ళీ గోదావరిలో నీరు కలుస్తుంది. సో ఈ మళ్లించిన అప్రోచ్ ఛానల్ మీదుగా స్పిల్వేని దాటుకుని మనకి ఆ తర్వాత పైలట్ ఛానల్ మీదుగా అసలు గోదావరిలో కలుస్తుంది. ఇది మనమే చూస్తున్నాం రైట్. ఇక ఈ నిర్మాణాలు చూస్తే ఇది మనకి విద్యుత్ కేంద్రం. ఇది అంటే తూర్పుగోదావరి జిల్లాలో 960 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కేంద్రం ఇది. దీన్ని కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీయే చేస్తోంది. మరి కంప్లీట్గా ఇన్ని ప్రత్యేకతలున్న పోలవరం ప్రాజెక్టులో తన సత్తా చాటుతోంది. దిస్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ MEIL.